ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై కక్ష సాధింపు చర్యలు దిగటం సరైంది కాదని ఆ పార్టీ సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ అన్నారు. అక్రమ కేసు ఎత్తివేసి కవితను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అరెస్ట్ మీ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా తెలంగాణ ఆడపడుచుగా ఆ రోజు ధైర్యంగా ఒక మహిళగా బయటకు వచ్చి మహిళలందరినీ కూడా ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ ప్రపంచ స్థాయిలో కూడా మరి తెలంగాణ సంబంధించిన సంస్కృతిని కాపాడినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని అగౌరవంగా చెప్పబెట్టకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో కవిత కానీ అరెస్ట్ కానీ ఏదైనా కానీ మేము ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోయలేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పోరాడామో ఆ స్ఫూర్తితో ఈరోజు మహిళలందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా నినాదాలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కవిత గారు. అలాంటి వ్యక్తిని అక్రమంగా మద్యం పేరుతోటి బదనాం చేసుకుంటూ ఈరోజు అరెస్ట్ చేయడం, ఈ అరెస్ట్ ద్వారా ఎన్నికల్లో టీఆర్ఎస్కి మనోధైర్యాన్ని కోల్పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా మేమందరం కూడా ఐక్యంగా ఉంటాం. రాబోయే కాలంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలాగా ముందుకెళ్ళి మరి ఏదైతే ఈరోజు అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు చేసినటువంటి యుక్తులన్నీ కూడా కుయుక్తులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాం, బీఆర్ఎస్ పార్టీని చెప్పి తెలియజేస్తుంది. జై తెలంగాణ. మేమందరం కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగని ఈరోజు సంస్కృతి సంప్రదాయాల్ని కనుమరుగైపోతున్నటువంటి బతుకమ్మ పండుగని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహిళా నాయకురాలు కవితక్క గారు తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ఈరోజు మహిళలందరినీ కూడా చైతన్యవంతం చేసి మహిళలందరూ కూడా ఈరోజు పార్టీల్లో పాల్గొనేటట్టు చేసి వాళ్ళు ఇవాళ ఉన్నత స్థానంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కవితక్క గారు. ఈ కవితక్క గారిని ఎలాగైనా సరే అణచాలి అని చెప్పేసి ఈ మధ్య కవితక్క గారు ఒక బీసీల యొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. అన్ని బీసీ కులాలను ఏకం చేసి పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి బీసీలను ఏకం చేసే క్రమంలో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో బీసీ కులగణాలను చేయాలి, ఓబీసీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఏర్పాటు చేయాలి, మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి అని పార్లమెంటు వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసినటువంటి కవితక్క గారిని ఎలా అయినా సరే అణచాలి అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఏకమైపోయి కవితక్క గారిని అణచే ప్రయత్నంలో కవితక్క గారిని ఈ ఎన్నికల ముందు ఈడీ దాడులు చేపించి అరెస్ట్ చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.